అలాగే ఈ మెనోపాజ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటారు? వాటికి ఏమైనా మనకి వైటమిన్ సప్లిమెంట్స్ అవసరం అంటారు? ఇప్పుడు ఈ మెనోపాజ్ అనేది 45 నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అండి. యావరేజ్ ఏజ్ అనుకుంటే మనం 50-51 ఆ టైంలో అనుకుంటున్నాము. మన కంట్రీలో అది యావరేజ్ ఏజ్. ఇప్పుడు ఏంటంటే మెనోపాజ్ రావడానికి కొంతమందికి 2-3 ఇయర్స్ నుంచే పెరిమెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్కి టైంలో వచ్చే సిమ్టమ్స్ 2-3 ఇయర్స్ ముందే స్టార్ట్ అవుతాయి. ఆ సిమ్టమ్స్ ఎలా ఎలా ఉంటాయంటే ఫేస్ని మీద చెమటలు పట్టడము, ఫేస్ అంతా వేడిగా అయిపోవడము, బాడీ అంతా వేడిగా, దాన్ని హాట్ ఫ్లషెస్ అంటారనమాట, అలా అయిపోవడము, లేదంటే మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉండడము, చాలా లో డిప్రెస్డ్గా ఉండడము, ఇంకా కొంతమందికి వెజైనా అనేది డ్రైగా ఉండడము, భర్తతో కలిసినప్పుడు ప్రాబ్లంగా ఉండడము, యూరిన్లో మంట రావడం. ఎందుకంటే వెజైనా ఆ హార్మోన్ తగ్గిపోగానే ఆ వెజైనా మానంలో ఉన్న లైనింగ్ థిన్ అయిపోతుంది, అది పలచబడినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హార్మోన్ తగ్గినప్పుడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ 2-3 ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఎవరైతే ఆ సిమ్టమ్స్ని గుర్తిస్తారో వాళ్ళు వాళ్ళ గైనకాలజిస్ట్ని కలిసి ఏమేమి తీసుకోవాలనేది మనం కనుక్కొని స్టార్ట్ చేసుకుంటే బెటర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మెనోపాజ్ అనేది ఐస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉంటుంది కాబట్టి అండి బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం వాళ్ళకి హెల్దీ డైట్ ఫస్ట్ థింగ్, సోయా రిచ్ ప్రోటీన్ అంటారు. సోయా తెలుసు కదా మీకు, సోయా చంక్స్ కానీ, సోయా బీన్స్ కానీ, అలా సోయా రిచ్ ప్రోటీన్ ఫుడ్స్ అంటారు. అలాంటి ఫుడ్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కాల్షియం ఉండింది, మిల్క్ ఎక్కువ తాగలేనప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు డెఫినెట్గా డైలీ ఒక కాల్షియం టాబ్లెట్ తీసుకోవడం, ఎక్స్ట్రా వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెనోపాజ్ వచ్చేసినాక బేస్డ్ ఆన్ సిమ్టమ్ అండి, అంటే ఇప్పుడు మూడ్ తక్కువ ఉందనుకోండి, సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని కొన్ని డ్రగ్స్ ఉన్నాయన్నమాట, అవి ఇవ్వచ్చు. ఒకవేళ వెజైనా డ్రైనెస్ ఉందనుకోండి, లోకల్గా అప్లై చేసుకుని ఈస్ట్రోజన్ క్రీమ్ ఇవ్వచ్చు. ఇంకా ఏదైనా బోన్స్ ప్రాబ్లం ఉంది అంటే దాన్ని బట్టి బోన్ స్కాన్ చేసుకుని వేరే ఏదైనా మనం చేయాలా, సప్లిమెంట్స్ తీసుకోవాలా. సో బేస్డ్ ఆన్ ఒక్కొక్క సిమ్టమ్ బట్టి మనం ఒక్కొక్కటి ఇవ్వాల్సి వస్తుంది. ఆ వేడిగా హాట్ ఫ్లషెస్ అని వస్తాయి కొంతమందికి ఫేస్ మీద చెమటలు పట్టడం, ముళ్ళంతా వేడిగా ఉండడం, అలాంటి వాళ్ళు కావాలంటే హార్మోన్ రిప్లేస్మెంట్, అంటే హార్మోన్స్ తక్కువ వల్ల కదండి మెనోపాజ్ వచ్చేది, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ హార్మోన్స్ రిప్లేస్మెంట్ ట్రై చేసి గ్రాడ్యువల్గా ఆ సిమ్టమ్స్ తగ్గినాక మానేసేయచ్చు.